నమస్తే. ఈరోజు తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సుమారుగా 2,90,000 కోట్ల సంబంధించినటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి తరుణం. దీనిలో రకరకాలైనటువంటి కొంతమంది ఏమో విమర్శిస్తూ ఉన్నారు, కొంతమంది ఏమో గత ప్రభుత్వానికి భిన్నంగా ఉంది, ఇది కొంత బాగుంది అన్నటువంటి వ్యాఖ్యలు కొంతమంది చేస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు, ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా విమర్శలు సహజంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు పెట్టినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో, ఈ బడ్జెట్ పైన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మరి ఆయన మాట్లాడడం కొంత సిగ్గుచేటుగానే అనిపిస్తూ ఉంది. ఎందుకోసమంటే ఆయన పెట్టినటువంటి స్కీములను కొనసాగింపుగా వీళ్ళు నడిపేయాలట. అంటే నడిపేయాలన్నటువంటి రూల్ ఏముండదు. అంటే వాళ్ళు పెట్టినటువంటి స్కీమ్, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీములను కొనసాగింపుగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి మీ ప్రభుత్వం కాదు, కేసీఆర్ ఉన్నది. ఇప్పుడు రాష్ట్రంలో మార్పు వచ్చింది, వేరే పార్టీని, వేరే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇంకా మీరు ఇంకా కలల్లోనే ఉన్నట్టున్నది, ఇంకా నిద్రమత్తు మరి ఇంకా వీడినట్టుగా ఉన్నది. ఇంకా ఫామ్ హౌస్లో మరి ఎట్లా పడుకున్నావో లేకపోతే ఉంటే ఎట్లా మరి ఆలోచిస్తున్నావో తెలియదు, కానీ మొత్తానికైతే ఇంకా మీకు ఆ మత్తు నుంచి బయటకు రానట్టుగా, అంటే అధికార మత్తు నుంచి ఇంకా బయటకు రానట్టుగానే స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉంది వేరే పార్టీ, మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు కాదు, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కాదు. సరే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఉరగబెట్టిందంటే అది కూడా లేదు. కానీ ఇలా ఊగదంపుడు ముచ్చట్లు, పనికిరానటువంటి ముచ్చట్లు, ఇదేదో డంబాచారమైనటువంటి ముచ్చట్లు చెప్పేందుకు ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి మీడియా పాయింట్ దగ్గర నోటుకు వచ్చినట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఎక్కడ కూడా 1-2 సార్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి తరుణంలో మరి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క ముఖం అన్న ఎక్కడ కనబడుతుంది అంటే ఎప్పుడో చోట, ఎప్పుడో కొంత కొంత సందర్భంలో కెమెరా అటువైపు తిప్పినప్పుడు మరి ముఖాన్ని కూడా పైకి గంభీరంగానో లేకపోతే ఉంటే ఇంకేదో విధంగా మేము చూపెట్టేటువంటి ప్రయత్నం చేయలేదు, కేవలం కిందికి మాత్రమే ఉంచుకొని కూర్చున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసుకోవడం జరిగింది. ఇక దీనికోసమేనా నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది కదా, అగ్నిపర్వతం బద్దలు అయిపోతుంది నేను వస్తే. ఏది మరి ఇలా వచ్చినావు కదా, మరి ఎక్కడ బద్దలు కాలే కదా, ఏడ బద్దలు అయిపోయింది. కనీసం ఒక వ్యాఖ్యలను చేసినావు నువ్వు, అసలు అట్లాంటి అవకాశం ఉంటుంది? అవకాశం ఉండదనే మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ కనుక ఏదైనా మాట్లాడినట్టయితే ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఖచ్చితంగా చురుకలు అంటించేటువంటి ప్రయత్నం చేసేటువంటి వ్యవహారం ఉంటుందనే. ఇలా బడ్జెట్ కాబట్టి బడ్జెట్ని ప్రవేశపెట్టిన తర్వాత సభ వాయిదా పడుతుంది, రేపు ఎట్లాగూ మరి లీవ్ ఉంటుంది, సెలవు ఉంటుంది కాబట్టి ఒకసారి అట్లా పోయి కనబడొద్దామన్నటువంటి టైంపాస్కి వచ్చినట్టుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చిండు. సరే, దీని తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనకు అందరూ తెలుసు, మాట్లాడేటువంటి అవకాశం ఉండదు కాబట్టి మరి నేరుగా ప్రెస్ మీట్కి రావడం జరిగింది అసెంబ్లీలో ఉన్నటువంటి మీడియా సమావేశానికి. దాంట్లో ఆయన ప్రధానంగా చెప్తున్నటువంటి అంశాలు ఏంటిదంటే దళిత బంధు, అంటే దళితులను మొత్తం విస్మరించడం జరిగింది. గొర్రెల స్కామ్, ఈ గొర్రెల స్కీమ్ మనం ఎప్పుడైనా మాట్లాడుకున్నటువంటి అంశం స్కామ్ అనే మాట్లాడుకుంటాం కాబట్టి గొర్రెల స్కీమ్కు 1 రూపాయి కూడా కేటాయించలేదు. అంటే గొర్రె కుర్మలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇక మత్స్యకారులకు ఎనలేనటువంటి ప్రేమ చూపెడతా ఉన్నాడు ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఎనలేనటువంటి ప్రేమ చూపెడతా ఉన్నాడు. మత్స్యకారులకి చేప పిల్లల సంబంధించినటువంటి అంశం, అంటే ప్రధానంగా ఎస్సీలను బీసీలను ఆయన వైపు తిప్పుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ పైన ఇంకా మాకు మమకారం ఉంది అన్నటువంటిది చాటుకోవాలన్నటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా ఆయన ఈ కులాల ప్రస్తావన తీసుకొచ్చినట్టుగా మనకు చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క స్కీములు, మీరు పెట్టినటువంటి స్కీములే, ముందుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికి మరి మనం కూడా కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ యొక్క దరిద్రమైనటువంటి స్కీములు, దళిత బంధు అనేటువంటి స్కీమ్ ద్వారా అక్కడ వెనుకబడినటువంటి ఎవరైతే దళితులు ఉన్నారో ఆ దళితులందరూ కూడా పైకి రావాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ దళిత బంధు మీరు ఎందరికి ఇవ్వడం జరిగింది? కేవలం ఒక ఉదరాబాద్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో, ఉదరాబాద్ ఉప ఎన్నిక కోసం తీసుకొచ్చినటువంటి, మభ్యపెట్టేందుకు తీసుకొచ్చినటువంటి స్కీమ్. మరి ఆ స్కీమ్ ద్వారా నీకు ఎక్కువగా ప్లస్ కాకపోయినా దాంట్లో చాలా నీకు నీ పార్టీకి చాలా మైనస్ అయింది. రెండోది, ఇదేమైనా గొర్రెల స్కీమ్ ఏమైనా మరి అదేమైనా కొసేలిందంటే అది కూడా లేదు. ఒకరి పైసలు ఒకరికి ఇత్తివి మొత్తం అన్న, ఇద్దరు ఒక ఇంట్లో అన్నదమ్ములు ఉండేది ఉంటే ఆ సంబంధించినటువంటి అన్నదమ్ములు ఇద్దరు డీడీ కడితే ఒకరికి ఇచ్చిన సపరేట్గా ఇంకొక పైసలు వెనకేసుకోవడం జరిగింది. ఈయన తీసుకొచ్చినటువంటి గొర్రెలతోటి ఒక్కొక్క దానికి 4 పిల్లలు పుడతాయి,
ఆ 4 8 అవుతాయి, 8కి 16 అవుతాయి. ఒక్కొక్క గొల్లకూర్మ కోటీశ్వరుడు అవుతాడు ఒక సంవత్సరం వెళ్ళ ముందుగా అంటివి. మరి ఎక్కడ గొల్లకూర్మ సంవత్సరం లోపల కోటీశ్వరుడు అయినటువంటి పరిస్థితి ఉన్నది? ఉచితంగా ఇత్తివి చాప పిల్లలు. ఏం చాప పిల్లలు ఇచ్చినావు? ముదిరాజులు వాళ్ళు చాలా అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. గంగపుత్రులు చాలా అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. అయ్యా నువ్వు ఇచ్చేటువంటి చాప పిల్లలు దేనికి పనికి రావట్లేదు, అది ఎదగట్లేదు, కేవలం కాంట్రాక్టర్లకు బాగు చేసేందుకు మాత్రమే ఈ స్కీమ్ వస్తూ ఉంది, మరి ఎందుకోసం ఈ చాప పిల్లలు స్కీమ్ పెట్టినావు? ఈ స్కీమ్కు బదులు ఒక్కొక్క కాంట్రాక్టర్కి, అంటే ఒక్కొక్క చెరువుకి ఆ చెరువు విస్తీర్ణం బట్టి చేప పిల్లలు ఇస్తా ఉన్నాడు. ఈ చేప పిల్లలు ఇస్తున్నటువంటి తరుణంలో ఒక ఒక గ్రామానికి కనుక 100,000 చేప పిల్లలు ఇవ్వాలనుకో, అంటే ఒక్కొక్క దానికి 2 రూపాయలు 2.5 చొప్పున అది వాళ్ళు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది డబ్బులు. అయ్యా మరి ఇప్పుడు ఒకవేళ కనుక 100,000 చేప పిల్లలు ఇవ్వాలంటే 2.5 లక్షల రూపాయల బడ్జెట్ అవుతుంది, మరి దీనికి ఇది మరి నిజంగా కూడా మీరు ఇచ్చినటువంటి చేప పిల్లలు చెరువులో పోస్తే ఏమన్నా మేము బాగుపడతా ఉన్నామంటే అది కూడా కాదు. ఇవి సీజన్ దాటిపోయినాక ఇవ్వడం, చిన్న చిన్న చేప పిల్లలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. దీనికి మీరు 2.5 లక్షల రూపాయలు బడ్జెట్ అవుతుంది కదా, కేవలం మాకు 1 లక్ష రూపాయలు ఇవ్వండి, మిగతా డబ్బులు మేము సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళందరం కలిసి ఎన్నో కొన్ని పైసలు వేసుకొని వేరే కాడి నుంచి ఒక మంచి సీడ్ని తీసుకొచ్చుకొని పెంపు చేసుకుంటామని చెప్పేసి అంటే అది కూడా కుదరదు. ఎల్లో స్కీమ్ దేనికోసం పెట్టిన చేప పిల్లలల్లా కాంట్రాక్టర్లు బతకాలి, ఇక్కడ ఉన్నటువంటి గొర్రెల స్కీమ్ల అధికారులు బతకాలి, ప్రజాప్రతినిధులు బతకాలి. ఈ దళిత బంధు స్కీమ్ల మొత్తం అంతా కూడా మొత్తం దగా స్కీమ్. ఈ దళిత బంధు స్కీమే మొత్తం దగా స్కీమ్. దీంట్లో ఒక్కొక్క దళిత బంధుకు ఎమ్మెల్యేలకు ఇప్పుడు మొన్న మనం చూసుకోవడం జరిగింది, ఏదైతే దళిత బంధు స్కీమ్లో ఎవరికి ఎవరు అర్హులు, ప్రతి ఒక్క దళిత కుటుంబానికి ఇస్తానన్నటువంటి ఈ అపరమేధావి. నువ్వే కదా చెప్పింది దళిత బంధు అన్ని కుటుంబాలకు ఇస్తాం, మరి ఇది ఒక 4-5 సంవత్సరాలు అందరికి ఇస్తాం, అందరికి 10 లక్షల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్తీవి. ఇచ్చినావా? ఎక్కడన్నా వచ్చినాయా? కేవలం హుజరాబాద్లో తప్పించి మిగతా చోట ఏది అక్కడ ఉన్నటువంటి ఆ చాట తవుడు పోసి కొట్లాట పెట్టినట్టుగా ఒక ఊర్లో 10 మంది ఉండేది ఉంటే ఒక కుటుంబానికి ఇచ్చిండు, 9 మంది కుటుంబాలతో గొడవ పడేటువంటి పరిస్థితికి వచ్చేది. ఎక్కడ ఏ స్కీము మీరు కుసల తీసిండు ఎక్కడ కూడా కనపడలేదు. అంతేకాకుండా ఈ దళిత బంధు స్కీమ్లో ఎవరికి రావాలి, అర్హులైనటువంటి వాళ్ళందరికీ రావాలి. మనం చూసుకోవడం జరిగింది కదా దళిత బంధు స్కీమ్లో స్టేషన్ గర్పూర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, తాటికొండ రాజయ్య రాజయ్య సోదరునికి వస్తుంది, తమ్మునికి వస్తుంది, రాజయ్య మరదలకు వస్తుంది, ఇద్దరికి వస్తాయి, వాళ్ళ అర్హులు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వాళ్ళకి వస్తుంది. ఇట్లాంటి దళిత బంధు స్కీము ఇది మొత్తం అంతా కూడా అనర్హులకు చేరిపోయింది. ఒక దరిద్రమైనటువంటి స్కీమును తీసుకొచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా పెట్టి ఇట్లాంటి స్కీములు పెట్టి నేను పెట్టినా నేను చూడు నా అన్నం చూడు అని చెప్పేసి మొత్తం దీన్ని ఎందుకు కొనసాగించారని చెప్పేసి ఈయన చెప్తాడు ఈ మూతబారి. ఇది ఎక్కడ వచ్చినటువంటిదా? అసలు దళితులను అడగండి మీరు, అక్కడ ఉన్నటువంటి దళిత సోదరులను అడగండి. ఈ స్కీమ్ ఓకే మీరు పెట్టడం పేరు వరకు బాగానే ఉంది, మరి ఇవ్వడం ఏది, నిధులేయి వాళ్ళకి ఇవ్వాలి కదా. దీని అంటే ఇంకా కొనసాగి నువ్వు చేసినటువంటిది ఆర్థిక లోటుతోనే ఇప్పటికి తెలంగాణ రాష్ట్రం అంతా అప్పుల కుప్పగా చేరిపోయింది. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు అంటివి, మరి ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అంతా కాలి సంచి కాడ కొట్టాట పెట్టేటువంటి ప్రయత్నమే చేసిపోయినావు. ఈ దళిత బంధు స్కీమ్, దళిత బంధు స్కీమ్లో మొత్తం అంతా ఈ వ్యవహారం అంతా ఎమ్మెల్యేల భార్యలు, ఎమ్మెల్యేల మర్దళ్ళు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తమ్ముళ్ళు, ఎమ్మెల్యేల యొక్క బంధువులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే చేరడం జరిగింది ఈ యొక్క స్కీమ్. ఇట్లా ఇక గొర్రెల స్కీమ్లో ఏం చేసిండు, ఈ గొర్రెల స్కీమ్లో మనం చూసుకోవడం జరిగింది కదా, దీనికి ఈ యొక్క ఏదైతే పశువర్ధక శాఖ ఆయన ఎవరైతే మంత్రిగా ఉన్నారో గతంలో తలసాని శ్రీనివాస యాదవ్, మరి తలసాని శ్రీనివాస యాదవ్ ఓఎస్డీ జైలుకు పోయిండు. దీంట్లో వేల కుంభకోణం, అసలు గొర్రెలు కనబడాయి, మేకలు గొర్రెలు ఎక్కడ కనబడాయి, మేకలు ఎక్కడ కనబడాయి, కేవలం రికార్డులు మాత్రం నమోదవుతాయి. మనం చూసుకోవడం జరిగింది కదా ఒక్కొక్క సంబంధించినటువంటి గొర్రెలు ఎక్కడి నుంచి తీసుకొచ్చినాయా, ఎట్లా తీసుకొచ్చినా అన్నీ, అంటే మనం రికార్డులు తీస్తే దాంట్లో ఒకటే బండి మీద 22 గొర్రెలతో పాటు ఒక పోటీలను పట్టుకొని వచ్చిందట అసలు ఘనకార్యుడు కేసీఆర్, అంటే వాడికి బిల్లులు పెట్టుకోవడం. అసలు గొర్రెలు ఎక్కడ ఉన్నాయి, ఇన్ని ఇన్ని సంబంధించినటువంటి రికార్డులనేమో 100,000 గొర్రెలు ఇచ్చిన మేము గొల్లకుర్మలకు ఒక సంవత్సరంలో కోటీశ్వరుడు అంటే, మరి ఏ ఒక్క గొల్లకుర్మ ఇప్పటి వరకు మీరు 10 సంవత్సరాలు పరిపాలించిండు, ఏ ఒక్క గొల్లకుర్మ నువ్వు ఇచ్చినటువంటి గొర్రెలతోటి కోటీశ్వరుడు అయిండు, అసలు మీరు ఇచ్చినటువంటి కేసీఆర్ గొర్రెలు ఎక్కడన్నా కనబడతా ఉన్నాయా, ఏమన్నా ఉన్నాయా అవి? దీంట్లో ఇదొక కుంభకోణం. దీంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నాడో వాడు అధికారి లక్ష్మారెడ్డి, వాడి పత్తకలేడు, వాడు ఇంకా తప్పించుకొని తిరుగుతాడు, వాడు పట్టించుకున్నటువంటి పాపాలు లేదు, వాడు దోపిడే, మీ ప్రజాప్రతినిధులు మంత్రులు దోపిడే, ఆ కింద పనిచేసేటువంటి వాళ్ళు దోపిడే. ఇలా దీనిలో మరో పక్కన ఏం చేసిండు, ఇలా అన్నేమో డీడీ కడతాడు ఒక 45,000 డీడీ,
గొర్రెలు కావాలంటే, మిగతా ఉన్నటువంటి సబ్సిడీ పైసలు గవర్నమెంట్ కలుపుతుందని. అన్న 45,000 కట్టిండు, తమ్ముడు 45,000 కట్టిండు, చివరి ఇవాళ ఏం చేసిండు కేసీఆర్ ఈ 90,000 పెట్టి ఒకరికే ఇచ్చిండు. అంటే వాళ్ళ జుట్లు వాళ్ళకే ముడేసిండు, వాళ్ళ జుట్లు వాళ్ళకే ముడేసిండు. పైగా ఏం చేసిండు ఇక్కడ, ఇలా గొర్రెలు రాకముందుకు మళ్ళీ ఇక్కడ గొల్ల కుర్మల దగ్గరికి ఏమి తీసుకురాకుండా వీళ్ళకు 50,000 60,000 ఇచ్చి మిగతా ఉన్నటువంటి 30,000ని వీళ్ళు మనల్ని నొక్కడం. ఇట్లాంటి ప్రాసెస్ గొర్రెల స్కీమ్లో కనబడ్డది. ఈ చక్కదారానిక ఇంకా ఈ గొర్రెల స్కీమ్ ఇంకా కొనసాగిపోవాలి. మూడోది, ఇప్పుడు చెప్పుకున్నటువంటి చేప పిల్లల సంగతి మనం ఇంతకుముందే చూసుకోవడం జరిగింది. మొత్తం ఇట్లాంటి అవినీతి సంబంధించినటువంటి పథకాల గురించి కేసీఆర్ పదే పదే చెప్తా ఉన్నాడు. ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడిండు, ఏమని మాట్లాడిండు అన్నటువంటి అంశాలపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఈయన చాలా రోజుల తర్వాత, ఒక 7-8 నెలల తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారిగా వచ్చిన అసెంబ్లీకి రాష్ట్ర రైతులను పొగుడుతున్నట్టుగానే పొగుడుతూ వెన్నుపోటు ముడిచింది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా స్పష్టంగా వాళ్ళ వైఖరి చెప్పినారు. గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా రైతు బంధులో, రైతు భరోసా పెట్టి వేసే పథకంలో అనేక అంశాలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు. బడ్జెట్ లో వాళ్ళ నైజం కూడా స్పష్టంగా బయటపడింది. దీన్ని మనం ఏమనుకోవాలి అంటే, ఆంక్షలు పెట్టకపోతే ఏది రైతు భరోసాలో రైతు బంధులో ఆంక్షలు పెట్టబోతా ఉన్నారు. దీన్ని చూస్తే నాకు అర్థమే కావాల్సింది, అది జనాలు కోరుకునేది కదా. అదే కేసీఆర్ నీ లెక్క, ఏ గుట్టలకు పుట్టలకు చెట్లకు పెట్రోల్ బంక్లకు హైవే రోడ్లకు ఉన్నోనికి లేనోనికి ఈ ఇచ్చుడు కాదు. ఇది అసలైనటువంటి రైతులు ఎవరో దానికి కట్ ఆఫ్ సంబంధించినటువంటి ఎకరాస్ పెట్టుకొని ఇన్ని ఎకరాల వరకు ఇస్తామని చెప్పేసి చెప్పుకుంటే అది మనం ఆదాయం చేయొచ్చు, డబ్బులను ఆదాయం చేయొచ్చు. వాటిపైన ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. నీ లెక్క ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా అప్పులు తీసుకొని వచ్చి ఎవరికి పడితే వారికి ఇచ్చేసి మల్లారెడ్డికి 8,000 కోట్లు ఇచ్చినావు, 800 కోట్లు ఇచ్చినావు, 800 కోట్ల 800 ఎకరాలకి ఎంత డబ్బులు వచ్చినాయి? ఒక్కొక్క ప్రజాప్రతినిధికి మామూలు పైసలు రాలేదు. ఇది ఉన్నా లేకపోయినా, కొంతమందికి అయితే భూమి లేదు కానీ కేవలం పట్ట పాస్ బుక్ చూపెట్టి మరి కోట్ల రూపాయలని వెనకేసుకున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. నీ లెక్క ఇవ్వమంటావా? మరి అట్లా ఇవ్వాలి. రైతులకు అసలైనటువంటి రైతులు ఎవరో 5 ఎకరాలు 10 ఎకరాలు కట్ ఆఫ్ పెట్టేసి ఇవ్వాలి. కాదనట్లేదు. దానిపైన కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి దానిపైన కూడా బట్టి మాట్లాడడం జరిగింది. మరి అది రైతు భరోసాకి ఇస్తారా లేకపోతే రైతు బంధుగానే 5,000 ఇస్తారా అనేది చూడాలి. కానీ నీ లెక్క ఇస్తామంటే మాత్రం అది కుదరదు. నీ లెక్క ఇస్తారంటే ఎవరు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒక అనాలోచితంగా ఆలోచించి అక్కడ చెట్లకు పుట్టలకు ఇచ్చినటువంటి మీ యొక్క చరిత్ర తెలుసు. ఇంకా మిగతా ఏమన్నట్టు ఒకసారి చూసినట్టు అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని, వాళ్ళ ఆర్థిక అభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యాదవుల కోసం ఉన్నటువంటి, వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టినటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపసు తీసుకుని ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు. అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళు గుర్తుకొచ్చింది ప్రభుత్వం. దళిత వర్గాల కోసం గణితంలో ప్రవేశపెట్టబడ్డ విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు. ఇది చాలా దురదృష్టకరం. దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి, వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం కూడా అవసరం లేదు. అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు, ఎవరికి కూడా చెప్పదగ్గ భరోసా లేదు. ఇక ఇంకా ఈయన మాట్లాడినాదంటే ఇంకా నాకే సిగ్గనిపిస్తూ ఉంది. అసలు విషయం ఏంటిదంటే, ఈయన మాట్లాడేటువంటిది వీళ్ళు తీసుకొచ్చినటువంటి స్కీములు కొనసాగింపుగా, అయ్యా మేము ఏమంటా ఉన్నామంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక బీసీ కార్పొరేషన్ రుణాలు, ఒక్కొక్కడికి వెనుకబడ్డటువంటి వాళ్ళకి రుణం కావాలంటే 1 లక్ష రూపాయలు ఏమి ఇచ్చేది, ఎస్సీ వాళ్ళకి ఇచ్చేది, మైనార్టీ వాళ్ళకి ఇచ్చేది. మరి మీరు అది ఆ సంబంధించినటువంటి స్కీములు పూర్తిగా ఎత్తేసింది కదా. ఎందుకు ఎత్తేసిండు అంటే, ఏ ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వం కొన్ని స్కీములను తీసుకొస్తుంది. మీరు పై పెట్టినటువంటి స్కీములనే కొనసాగింపుగా నడవాలనేది ఉంటే, మరి ఎప్పుడైతే ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కంటే ముందు నుంచి ఉన్నటువంటి స్కీమ్లను కూడా ఇప్పటివరకు కూడా కొనసాగింపుగా నడవాలి. మరి అట్లాంటి నడిచేటువంటి పరిస్థితి ఉంటుందా? ఉండదు. రెండవది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 7-8 నెలలు అయితే ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే సంక్షేమ పథకాలతో పాటు మరో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు డబ్బులు కావాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. మరి వీటిని కొనసాగింపు చేయాలనా, లేకపోతే కొత్త స్కీమ్లను తీసుకురావాలా? 7 నెలలే, సరే ఓకే, ఓ 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అవుతుంది, కొత్త స్కీమ్స్ ఏవి, మరి కొత్త ప్రాజెక్టులు ఏవి అన్నటువంటి దాని మీద నిలదీయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కాదనట్లేము. కానీ 7-8 నెలల కాలంలోనే అసలే ఆర్థిక పరమైనటువంటి లోటుతో సతమతం అవుతున్నటువంటి తెలంగాణ, అసలు ఈరోజు పూటగర్తె మంచిది అన్నటువంటి ఆలోచన నుంచి ఎట్లా బయటపడాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇప్పుడు కొత్త స్కీములను తీసుకురావాలని చెప్పేసి ఒక
ఆ కల్లబొల్లి నాటకాలను ఆడేటువంటి ప్రయత్నం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తూ ఉన్నాడు. ఇది సిగ్గుమాలినటువంటి ముచ్చట్లు కాకపోతే ఏమనాలో చెప్పండి. ఇంకా అంతకంటే ఇంకేమని లేవు. ఒకప్పుడు నోరు తెరిస్తే పచ్చాబద్దాలు, నోరు తెరిస్తే పచ్చాబద్దాలే, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తే ఇంకేమనాలి చెప్పిరను. ఇప్పుడు ఉన్నటువంటి స్కీముల గురించి నీకు చెప్పిన కదా, ఈ స్కీములలో ఒక్కటైనా కానీ అక్కడ వచ్చేటువంటి స్కీమేనా? ఓ మత్స్యకారులకు అక్కడ వచ్చేటువంటి స్కీమేనా? గొల్ల కుర్మలకు అక్కడ వచ్చేటువంటి స్కీమేనా? ఒకవేళ కనుక మీ గొల్ల కుర్మలకు లేకపోతే వీళ్ళ మీద ప్రేమ ఉండేది ఉంటే మత్స్యకారుల మీద వాళ్ళకు ఓ సంబంధించినటువంటి ఒక యూనిట్గా తీసుకొని వాళ్ళకు ఒక 50,000 60,000 కనుక మీరు ఇచ్చినట్టు అయితే ఉంటే ముదగాలి, దానికి కొన్ని కలుపుకొని ఒక మంచి కూరగాయలను తెచ్చుకునేటోళ్ళు, ఇక్కడ మత్స్యకారులు కూడా కొంచెం మంచి చేప పిల్లలను తెచ్చుకునేటోళ్ళు, కానీ అవి ఏమి లేవు. కాబట్టి ఇంకా మీరు అధికారంలో ఉన్నటువంటి ఆ మత్తులకు వెళ్ళి బయటికి రారి, అది ఇంకా దిగనట్టుగా ఉంది మీకు ఆ మత్తు. ఏ మత్తు? అధికార మత్తు. కాబట్టి దానికి వెళ్ళి తొందరగా బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి మీరు అపరమేధమని చెప్పేసి ఇంకా నమ్ముతూ ఉంది ప్రతిపక్షం కూడా. మీ యొక్క సలహాలు సూచనలు కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా కోరుతూ ఉన్నాడు. కానీ అడ్డగోలు సంబంధించినటువంటి అడ్డగాలు పెట్టేటువంటి అడ్డగాలు వేసేటువంటి ప్రయత్నం మానుకోవాలి ఇప్పటికి. ఎందుకంటే ఒకసారి ప్రభుత్వానికి వేరే పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది, ప్రజలు ఆ విధమైనటువంటి తీర్పునిచ్చిళ్ళు. మీకు 39 మంది, మీకు తక్కువేం కాదు, 39 మందిని ఇవ్వడం జరిగింది. సరే, మీ అనాలోచిత నిర్ణయాలు లేకపోతే మీ పార్టీ యొక్క వ్యవహార శైలో, నీ యొక్క అవినీతి భాగవతమో ఏదో ఒకటి, వీటన్నింటినీ భరించలేక ఒక 10-11 మంది బయటకు వెళ్ళిపోయారు. సరే, అది వేరే విషయం. ఇక మిగతా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేలు కూడా మరి వాళ్ళు ఉంటారు పోతారు కూడా, అది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వాన్ని సహకరించడం మీ యొక్క అపరమేధావి అన్నటువంటి 80,000 పుస్తకాలు చదివినటువంటి మీరు మరి ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా సలహాలు ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. పథకాలు ఒకవేళ రాకపోతే రాలేదు అని చెప్పేసి నిలదీయాల్సినటువంటి ఆస్కారం కూడా మీకు ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ ప్రయత్నం చేయాలి. కానీ దీన్ని అంతా కూడా డంబాచారమైనటువంటి ముచ్చట, ఉత్తుత్తి ముచ్చట, అసలు ఊపేలేనటువంటి ముచ్చట అని చెప్పేసి అంటే మరి నీ లెక్క ఊపు వచ్చేటువంటి ముచ్చట్లు మరి వీళ్ళకి చెప్పుతుందో లేదో తెలియదు. ఎందుకంటే నువ్వు పెట్టకపోయినప్పటికీ, నువ్వు స్కీములను అమలు చేయనప్పటికీ కూడా నోట్లో బెల్లం పెట్టినట్టుగా మరి అతికినట్టుగా మరి నువ్వు చెప్పేటువంటి ముచ్చట్లు దానికి సరిపోతావు కాదనట్లేవు. ఆ పథకాలు అమలు కాకపోయినా అమలు కానీ అవి అతికేలాగా జనాలని అట్లా నీ వైపు తిప్పుకునేలాగా నీ మాటలు గారడితోటి నువ్వు మిస్మరైజ్ చేయగలుగుతావు. అవే జరిగింది ఈ ఉన్నటువంటి 9.5 ఏళ్లలో మీరు చేసింది అదే. కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు మానుకోరు. ఈ యొక్క ఏదైతే దళిత బంధు ఇప్పుడు అన్నటువంటి ఆ స్కీములు మీరు ఒక దరిద్రమైనటువంటి అవే తీసుకురావడం జరిగింది, కానీ దాంతో ఒరిగింది ఏమి లేదు. మత్స్యకారులు కోటీశ్వరులు కాలేదు, గొర్రెల కుర్మలు లక్షాధికారులు కాలేదు, ఇక్కడ ఉన్నటువంటి దళితులు వాళ్ళ జీవితాల్లో ఏ మార్పు రాలేదు అనేది అక్షర సత్యం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.